నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం 167వ జాతీయ రహదారిపై నారాయణపేట జిల్లా ఆర్డీఓ వీరేస్వామి, మరికల్ సిఐ శివకుమార్, ఎస్ఐ మహమ్మద్ నాజర్లు వాహనదారులతో మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకొని ఉండాలన్నారు. దాని గురించి దీని గురించి సంవత్సరానికి ఒకసారి ఒక మనకు మీటింగ్ కూడా కండక్ట్ చేసింది గవర్నమెంట్. ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ఈ యొక్క భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలా? మీరు డ్రైవింగ్ లైసెన్స్ చాలామందికి లేకుండా మీరు అనుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ పోతే 10 సంవత్సరాలు ఎన్ని ఉండాలా, లేకపోతే ఆ క్వాలిఫికేషన్ కావాలా, ఈ క్వాలిఫికేషన్ వల్ల అక్కడ పోతే ఆర్టీ ఆఫీసర్ సతాయిస్తారు, అవి ఏం లేవు. మొత్తం నిజంగా పోయి మీరు డైరెక్ట్గా పోయి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు పోయి తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏజెంట్ బ్రోకర్స్ కానీ దాని మీద సంబంధం లేకుండా 4,000 10,000 ఖర్చు అవుతాయని కూడా పక్కన చెప్తారు పల్లెటూరులో. అలాంటి నమ్మకండి, డైరెక్ట్గా సార్ ఆధ్వర్యంలోనే సార్ దగ్గర మీ దగ్గర అంతా ఎవరి దగ్గర లేదో లిస్ట్ చేయండి. సార్ సమక్షంలో మనం డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం అందరికీ చూపిస్తాం. మన ఏరియా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఎలాంటి లైసెన్స్ లేకుండా పండి, మీరు వాహనం నడవకూడదు. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత మీరు ఆర్సీ బుక్, ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బండి ఏం చేసుకుని ఒక ట్రాక్టర్ ఆయన తీసుకొస్తున్నాడు, తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అమ్ముతాడు, ఆయన ఒక బాండ్ పేపర్ రాసుకుంటాడు, ఆయన వేరే వాళ్ళకి అమ్ముతాడు, ఆయన బాండ్ పేపర్ రాసుకుంటాడు. అసలు అయినా 3 చేతులు మారింటాయి, 4వ చేతికి వచ్చేసరికి అది రిజిస్ట్రేషన్ అయ్యలేకుంటుంది. అప్పుడు ఏదైనా ట్రాక్టర్ యాక్సిడెంట్ అయింటుంది, అప్పుడు ఎవరు బాధ్యులు? ఆ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఎవరు పేరు అంటే ఆయన పేరు మీద ఉంటుంది. కాబట్టి ఈ మిగతా 3 అంటే బండి యూజ్ చేసినా కూడా వాళ్ళ మీద ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా వెహికల్ అమ్మినప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఏమైనా ఇమీడియట్గా చెప్పించుకోవాల్సిందండి, చెప్పించుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్. ఒక అన్నం ముద్ద తక్కువ తిని మీరు అన్నం ముద్ద కడుపు తక్కువ తిని మీ యొక్క వెహికల్కి ఇన్సూరెన్స్ చేపించుకోండి. దీని ముందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నా 15 సర్వీస్లో చాలామంది చూసిన, నేను అక్కడ హైవే మీద ఎస్ఐకి పనిచేస్తాను కూడా చాలామంది 60-70 మంది చనిపోయారు నా సర్వీస్లో. కాబట్టి దయచేసి మీరు మీ పెళ్ళం పిల్లలందరూ మంచిగా ఉండే విధంగా మీ బండికి ఇన్సూరెన్స్ చేపించుకోండి. సంవత్సరానికి ఒక 1,000